ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంత సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ శివంబియా గురుగారి నెలలో అసలు ఉంటుంది వీళ్ళకి సంబంధించిన పరిహారాలు అంటే ఏంటండి కృషి రాశి వారికి చూసుకున్నప్పుడు రాశి నుండి ద్వితీయ స్థానంలో శుక్రుడు ప్లస్ గుజుడికి ప్రభావం కనిపిస్తున్నా తృతీయంలో బుధాదిత్యం వ్యాపార సంబంధమైన యోగాలు కనిపిస్తున్నాయి చతుర్థంలో శని అర్ధాశ్రం శని ప్రభావం నెగిటివ్గా కనబడుతుంది పంచంలో రాహు పిల్లల వల్ల చిరాకులు పరాకులు కనబడుతున్నాయి స్థానంలో బృహస్పతి ఉన్నాడు అలాగే లాభస్థానంలో కేతు కనిపిస్తున్నాడు లాభం అంటే ఎటువంటి దోషాలను అధిగమించి యోగంలో కూర్చోపెట్టే లాభస్థానం మనం ఎంత కష్టపడ్డామని కాదు ఎంత ప్రాఫిట్ వచ్చినది ఆ ప్లేస్లో కేతువు అని కమ్యూనికేషన్ స్కిల్ సంబంధించిన కేతువు ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఓవరాల్ గా ప్రాఫిట్ దిగుతుంది ఈ వారం పదిహేను రోజులు సార్ వారి యువకులు చెప్పడానికి అవకాశం ఉంది మేడం అలానే ఇప్పుడు వ్యాపారస్తులకండి అసలు ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ రాజ్యాధిపతి అయిన రవి ఈ రగ్నానికి అంటే విషయ రాజ్యాధిపతి అని వాడు రవి మాట రాజ్యం ఎలా ఉంటుందని చెప్పేది రవి చెప్తాడు రవి అంటే సూర్యగ్రామ అది బుధుడితో కలిసి యోగంలో ఉన్నాడు ఉన్నాడు కాబట్టి బుధాదిచి యోగం అంటారు సో వ్యాపారస్తులు కొత్తగా ఏం ఆరంభించినా ఈ పదిహేను రోజుల్లోని అది మంచి డెవలప్ అవుతుంది అలాగే పాతవి ఏమైనా పెండింగ్ ఉండిపోయి కొన్ని కొన్ని ఫ్యాక్టరీస్ ఉంటాయి ఇండస్ట్రీస్ ఉంటాయి కొన్ని కొన్ని వ్యాపారాలు కంపెనీ ఓపెన్ చేసేస్తారు కానీ ఏమి చేయరు అలాంటివి ఏమన్నా దాన్ని పునః ఆరంభించడానికి కూడా ప్రయత్నించేమంటాం చేస్తే ఇప్పుడు మంచి రైజింగ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే పదిహేనో తారీఖు వరకు రవి బుధుడితో కలిసి మనకు నకరంలో ఉంటాడు అది ఒక బెనిఫిషియల్గా అన్నమాట సో ఆ కాంబినేషన్ ఉన్నప్పుడు కానీ ఏదైనా ఇనిషియేట్ చేస్తే సక్సెస్ఫుల్ అవుతుంది కాబట్టి ఉన్న వ్యాపారాన్ని కూడా కొత్తగా ఏదైనా డెవలప్మెంట్స్ చేద్దామని ఎక్స్పాన్షన్ చేయాలని కానీ అటువంటి ప్రయత్నం చేస్తుంటే బాగుంటుంది అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాలు కూడా ఇవి కూడా మనం ఇనిషియేట్ చేయగలిగితే ఈ పదిహేను రోజులు బాగానే ఉంటుంది మంచి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లాభదాయకంగా రెగ్యులర్గా వ్యాపారం జరిగే అవకాశం కూడా ఉంటుంది ఆర్థికంగా అసలు ఏ విధంగా ఉంటుందండి ఆర్థికంగా అంటే మన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు అనుకోండి సాఫ్ట్వేర్ ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు కానీ బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నవాళ్ళు కానీ చిన్న ప్రయత్నం చేస్తే కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే హైక్స్ కూడా మంచిగలుగుతుంది గుర్తింపు జరుగుతుంది గౌరవపదమైన పొజిషన్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అటువంటి వాళ్ళకైతే మాత్రం ఏదైతే ప్రమోషన్స్ ఆగిపోయాయో ఫైల్స్ సాధారణంగా ఏంటంటే సంతకాలు పెట్టకుండా ఆగిపోతుంటాయి ఫైల్ అంతా రెడీ అవుతుంది మీకు ప్రమోషన్ ఇవ్వాలని రెడీ అవుతాయి కానీ ఎవరు సంతకం పెట్టారు వాళ్ళు సంతకం పెట్టకుండా నెలైతే రోజులు దాచుకుంటారు అటువంటి వాళ్ళకి పదిహేను రోజుల్లో ఒక మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది చాలా కాలం నుండి పెండింగ్ ఉన్న ప్రమోషన్స్ కూడా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం అంతే బాగా కనబడుతుంది అలానే రాశి వారికి అండి ఒక ఇల్లు కనుక్కోవాలనుకుంటున్నా ఒక ల్యాండ్ కొనాలి అనుకుంటే అసలు ఈ నెలలో కొని వాళ్ళు ఈ పదిహేను రోజులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చమ్మా కనుక పూజా కార్యక్రమాలు ఏమైనా పనికి రాదు కానీ మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది ఇది రాసా అధిపతి కుజుడు కుజుడు ఉండే ప్రదేశం కూడా చాలా బాగుంది సెకండ్ హౌస్లో ఉన్నాడు ఇప్పుడు థర్డ్ హౌస్కి వెళ్తాడు ఆరో తారీఖు నుండి అంటే ఉచ్చ స్థానంలోకి వెళ్తాడు ఎప్పుడైతే వృషిక రాశి వారికి ఉచ్చ స్థానంలో రాష్ట్ర అధిపతి ఉన్నాడో డెఫినెట్గా బిల్డింగ్స్ ఇల్లు కొనుక్కోవడం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేది రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి మంచి యాక్చువల్గా ప్రోత్సాహకరంగా ఉంటుంది అంటే ఆరు నుండి పది ఆరు నుండి అక్కడ నలభై ఐదు రోజులు ఉంటాడు సో మనకి ఏంటంటే ఆరో తారీఖు నుండి మనం పదిహేను తారీఖు వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి పదిహేను రోజుల్లో ఏదైనా ఇనిషియేట్ చేయగలితే మాత్రం సక్సెస్ఫుల్ ఉంటుంది అలానే ఇప్పుడు స్టాక్ మార్కెట్ చేసేవారికి రాశి వారికి నెల అసలు ఏ విధంగా ఉంటుందంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద తర్వాత రియల్ ఎస్టేట్స్ మీద స్టాకు మీద వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకుంటే వెళ్ళచ్చు అలాగే అగ్రికల్చర్ ఆర్గానిక్ ఇండస్ట్రీ మీద చేసుకుని వెళ్ళచ్చు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మీద ఏదైనా ఉంటే స్టాక్స్ కానీ ఉంటే దానికి సంబంధించిన వాటి మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటే బాగానే అవుతుంది చెప్పొచ్చు అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కానీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అనేది అసలు ఏ విధంగా ఉంటుందండి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటంటే శుక్కుడు కొంత దోషం కుజుడు కొంత దోషం ఉంది కాబట్టి అది కొన్ని చిరాకుల పరాకులు అయితే ఉంటాయి అది కొంత కనబడుతుంది ఎందుకంటే అర్ధాష్టం శని యొక్క ప్రభావం ఉంది వాడు ఎంతో కొంత ఏడిపిస్తుంటాడు అల్లరి చేస్తుంటాడు ఎస్ అంటే నువ్వు అని చిన్న 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 పెద్దగా ఉండదు ఇంకా మీరు వివాహం గురించి మాట్లాడుతున్నప్పుడు శుభకార్యాలు చేయడానికి మధ్యవర్తిత్వం వహిస్తే డెఫినెట్గా మీ మాటకు ఒక గౌరవం పెరుగుతుంది మీ ద్వారా వివాహాలు జరగడానికి అవకాశం ఉంటాయి అంటే మీరు తెచ్చిన సంబంధం మీరు మధ్యలో ఉండి పలానా వాళ్ళకి చేయాలనుకుంటున్నాం ఈ సంబంధం బాగుంది ఇలాంటివి ఏమైనా మీరు పెద్దరికంగా చేసే పనులన్నింటిలో కూడా మంచి సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది శుభకార్యాలు అన్నప్పుడు ఇల్లు వాకిలి వాహనం కొనుక్కోవాలి ఇవన్నీ కూడా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది అర్ధషణి సమయంలో లోన్స్ వస్తాయి అప్పులు పుడతాయి అప్పులు తీర్చడానికి పడే స్ట్రెస్ కూడా పడే అవకాశం ఉంటుంది సో అప్పు ప్రయత్నం చేసి ఏదైనా కూడా కొనడానికి అవకాశం ఉంటుంది చెప్తాం అలానే ఇప్పుడు సినిమా పరిశ్రమకి సంబంధించి ఈ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళు సినిమా పరిశ్రమలకు చిన్న గైడ్లైన్స్ లైన్స్ ఇవ్వాలనుకుంటుంటే హీరో హీరో మనకు సినిమా తీయాలనుకుంటే ఇప్పుడు నుండి బుక్ చేసుకోవడం బెటర్ పలానే హీరోయిన్తో మనం ఫిల్మ్ తీయాలనుకుంటే బుక్ చేయడం బెటర్ ఎందుకంటే ఇప్పుడు బుక్ చేసుకున్న తర్వాత మీరు మే నుండి మీ రైజింగ్ టైం పోతుంది ఆ రైజింగ్ టైంకి ఏండి మీకు అనుకూలమైన హీరోలు హీరోయిన్లు హీరోలు దొరకపోవచ్చు సో అలాగే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ను కూడాను ఇప్పటి నుండి బుక్ చేయడం ఈ పదిహేను రోజులు చాలా మంచిది ఎందుకంటే ఈ వృషిక రాశి వారికి కమింగ్ డేస్లోని మంచి యోగాలు ఉన్నాయి అద్భుతమైన యోగాలు ఉన్నాయి ఈ కమింగ్ డేస్ అంటే మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ చెప్పుకుంటున్నాం కదా ఇలా కాకుండా ఏప్రిల్ నుండి కొన్ని అద్భుతమైన యోగాలు వస్తాయి ఆ యోగాలు వచ్చినప్పుడు ఏమైనా చేద్దాం అనుకుంటే మనకు మిగిలిన వాతావరణం అనుకూలంగా ఉంటారు సో అన్నీ ఉండి మనం ఏం చేయాలి పరిస్థితి కనబడుతున్నాం సో ఈ పదిహేను రోజుల్లో అలాంటివన్నీ బుక్ చేయడానికి ప్రయత్నించేయండి ఫిలిం ఇండస్ట్రీ వాడు డెఫినెట్ ఆర్టిస్టులు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ హీరోయిన్ కాదు ఇంకో బుక్ చేద్దాం అనుకుంటారు సర్లే ఆవిడ దొరకపోతారా అనుకుంటాం కానీ తెలియకుండా మన చేతిలోనే జారిపోయే అవకాశం ఉంటుంది సో అది కాంబినేషన్స్ అంతా ఈ పదిహేను రోజులు చూసుకుంటే కమిట్మెంట్స్ ఆగలితే చాలా బాగుంటుంది చెప్తాం అలానే ఇప్పుడు రాజకీయ నాయకులకండి ఈ రాశి వారికి చెందిన వాళ్ళకి అసలు ఏ విధంగా ఉంటుంది అంటారు స్ట్రెస్తో కూడిన ఒక యోగం ఉంటుందమ్మా రాజకీయ నాయకులకి పని జరుగుతుంది తెలుసు వాళ్ళు కరెక్టే చెప్తున్నా తెలుసు వాళ్ళు చెప్పిన దాడు నిజం ఉందని తెలుస్తుంది పబ్లిక్కి కానీ వాళ్ళకి స్ట్రెస్ తీసుకుంటే కానీ దాన్ని పబ్లిసిటీ చేయడం పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే అర్ధాశంక్ష ఏం చేస్తారంటే టోటల్ స్ట్రెస్తో కూడిన యోగం ఇస్తాడు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి సో ఇప్పుడు ఒక మినిస్టర్ ఉన్నారు లేకపోతే ఒక ఎమ్మెల్యే ఉన్నారు నేను ఎమ్మెల్యే నేను కష్టపెడతాను మీకోసం మళ్ళీ వచ్చే ఎన్నికల్లో నేను కష్టపడి మీకు కావాల్సింది చేస్తాను ఇంత చెప్పుకోవాలి వీడు చెప్పుకుంటే కానీ ఫలితం ఉండనమాట అలాంటి స్ట్రెస్ ఈ పదిహేను రోజులు ఉంటుంది కాబట్టి స్ట్రెస్ని రిసీవ్ చేసుకోవడం ప్రయత్నించేయండి పబ్లిక్ దగ్గరుండి కానీ అలాగే ఇండివిజువల్ పార్టీస్ దగ్గర కానీ స్ట్రెస్ తీసుకోగలిగి నిలబెట్టుకోగలిగితే కమింగ్ డేస్లో మంచి యోగాలు వాళ్ళకి ఉంటాయి అని చెప్పడానికి అవకాశం అలానే ఇప్పుడు విదేశాల్లో ఉన్న వాళ్ళకి కానీ విదేశాలకి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకంటే ఈ రాష్ట్ర వారికి ఏ విధంగా ఉంటుందంటారు విదేశాలు వెళ్ళాలని వాళ్ళకి కొంచెం న్యూట్రల్గా ఉందమ్మా అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులు కూడా కొన్ని అనుకూలంగా కనిపించట్లేదు అంటే చిన్న ప్లేస్లు డిస్టర్బెన్సెస్ అయితే కనబడతాయి సో మనం కొంచెం ఈ పదిహేను రోజులు ఆగిన తర్వాత మళ్ళీ ప్రయత్నాలు మొదలు అలాగే విదేశాలు వెళ్ళి మనకు అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉద్యోగ రీచ్ కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది విదేశాలు అంటే అది యూకే అనుకోండి జర్మనీ అనుకోండి కెనడా అనుకోండి యూఎస్ అనుకోండి

ఎటువంటి అనారోగ్యమైన పరిస్థితి ఏర్పడదు కానీ స్ట్రెస్ అయితే ఉంటుంది స్ట్రెస్ లోనై దాని నుండి బయటపడాలి కాబట్టి గురుమంత్ర సాధన చేసుకుంటే అంటే మేధా దక్షిణాముతి మంత్రం కానీ లేకపోతే దత్తాత్రేయుల వరద కానీ ఇలా ఏదైనా మంత్ర సాధన చేసుకుంటూ ఉండగలిగితే ఎటువంటి ఇబ్బంది లేకుండా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాం చాలా చక్కగా తెలియదు